తగుదునమ్మా అంటూ 85% ఫెయిల్ అని చెప్పావే, రమ్మని అడుగుతా ఉన్నా. ఎక్కడికి రమ్మంటావు చెప్పమని అడుగుతా ఉన్నా. మీలాగా మోసం చేయటం కాదు, మీలాగా మేనిఫెస్టోని తీసి దిండు కింద పెట్టుకొని పడుకోవటం కాదు, మీలాగా మేనిఫెస్టోని చించి సంకలో పెట్టుకోవటం కాదు, మీలాగా మేనిఫెస్టోని తీసుకెళ్ళి పచారి కుట్టులు అమ్ముకోవటం కాదు, పొట్లాలు కట్టుకోవటం కాదు, శనక్కాయల వాళ్ళకి ఇచ్చి శనక్కాయలు పార్సిల్ చేసుకోవటం కాదు. ఈరోజు మేనిఫెస్టోను అమలు చేశాం కాబట్టి, ఈరోజు మీ అందరం రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి, రాష్ట్రం మొత్తం కూడా ఒక్కతాటి మీదకు వచ్చారు కాబట్టి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకుల పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న పథకాలు, ఆయన మాకిస్తున్న లబ్ధి ప్రతి గడపలో మాకు ముందడుగు వేస్తూ ఉన్నాం, ప్రతి గడప ఆనందంగా ఉంది, ప్రతి గడపలో ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు సంతోషంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందపడుతూ ఉంటే, ఈ ముత్తైదులందరూ కలిసి, పెద్ద ముత్తైదులందరూ కలిసి మేనిఫెస్టో ఫెయిల్ అయిందంట. ఏం ఫెయిల్ అయిందో చచ్చినాడు. ఫెయిల్ అయింది ఎవరు? ఫెయిల్ అయితే ఏదో మేము మా మేనిఫెస్టో 2014 మేనిఫెస్టో బాగా చేసాం. బాగా చేస్తే మీరు ఎందుకు 23 సీట్లకు పడిపోతారు బాబు, పరిమితం అయిపోతారు బాబు, దిక్కులేని ఎదవల్లాగా ఎందుకు తయారవుతారు మీరు? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, దమ్ముగా చెప్తా ఉన్నాం, మేనిఫెస్టో అమలు చేశాం కాబట్టి, హామీలు నెరవేర్చాం కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరిగే ఎన్నికల్లో 175 సీట్లలో గెలవబోతా ఉన్నాం. వై నాట్ 175 అనే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈరోజు దిక్కు దివాణా లేని తెలుగుదేశం పార్టీ, తెగులు పట్టిన తెలుగుదేశం పార్టీ, ఆ నాయకుడికి కనీసం నాది గ్యారంటీ అని చెప్పి చెప్తా ఉన్నావే, గ్యారంటీ లేని నాయకుడు ఎవరైనా ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు. ఇందాక చెప్తా ఉన్నాడు మా లీడర్కి ఇల్లు ఉంది, అడ్రస్ ఉంది, ఎక్కడ వచ్చినాడు చెప్పు. చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడా? చంద్రబాబు నాయుడు డోర్ నెంబర్ ఎక్కడా? చంద్రబాబు నాయుడు ఆధార్ కార్డు ఎక్కడా? వచ్చినాడు అడుగుతా ఉన్నా, చంద్రబాబుని అడుగుతా ఉన్నా, నువ్వు అసలు నీకు ఈ రాష్ట్రంతో నీకేం పనే? చంద్రబాబు నాయుడుకి ఏం పనే? అడ్రస్, డోర్ నెంబర్, ఆధార్ కార్డు లేని ఈ వ్యక్తులు, విషాన్ని చిమ్ముతున్న ఈ వ్యక్తులు మేనిఫెస్టో అమలు చేస్తే అమలు చేయలేదని చెప్పేసి అబద్ధాలు చెప్పే ఈ వ్యక్తులు 2014 నుంచి 2019 దాకా వీళ్ళ మొత్తం కూడా హామీలన్నీ నెరవేర్చారంట. సిగ్గులేదు, సిగ్గులేదు. రుణమాఫీ మొత్తం కూడా పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తాను, ప్రతి పైసా చెల్లిస్తానని చెప్పిన ఈ దిక్కుమాలిన ఈ చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలు మొత్తం కూడా రద్దు, పూర్తిగా మీ రుణాలన్నీ నేను రద్దు చేస్తా, మీకు రుణమాఫీ చేస్తానని చెప్పిన ఈ దిక్కుమాలిన ఈ చంద్రబాబు నాయుడు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరూ కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగులని మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు, వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మేనిఫెస్టో గురించి మాట్లాడతారా? మీరు ఇటువంటి చిల్లర వేషాలు వేయబట్టి ఆ మేనిఫెస్టోని తీసుకెళ్ళి ఆ కనీసం వెబ్సైట్ నుంచి తీసిపారేసిన ఈ తెలుగుదేశం పార్టీ, మిమ్మల్ని ప్రజలు నమ్మరుగాక నమ్మరు.